సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని పలు గ్రామాలలో వరి కొనుగోలు కేంద్రాలను మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ప్రారంభించారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్లను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలలో ఎవరైనా అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని తేల్చి చెప్పారు. ఆయన బెజ్జంకి మండలంలోని గాగిలపూర్, ముత్తనపేట, బెజ్జంకి క్రాసింగ్, గుగ్గిల్ల, తిమ్మాయపల్లి, రేగులపల్లి, షీలాపూర్, పరికబండ గుండారం, కల్లపల్లి గ్రామాల్లో సింగిల్ విండో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఎమ్మెల్యే రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ ఆరుకాలం కష్టపడి పండించిన పంటలను అమ్ముకునే విషయంలో దళారుల నుండి మోసపోకుండా ఉండేందుకే రాష్ట్ర ప్రభుత్వం తరపున కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నామని అన్నారు. మిల్లర్లు, దళారుల మోసాలను అరికట్టడానికే రైతులకు ధాన్యం అమ్మకాల్లో ఇబ్బందులను తొలగించేందుకు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఆయన వివరించారు. వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను ప్రభుత్వం ఇప్పటికే వేగవంతం చేసిందని ఆయన స్పష్టం చేశారు. నియోజకవర్గంలోని 6 మండలాల్లోనూ కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నామని ఆయన వివరించారు. ఈ ప్రభుత్వం ఏ విధంగా ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకో, పేద ప్రజల కోసం మేము ప్రవేశపెట్టినటువంటి ఆరోగ్యశ్రీని కూడా మీరు తొంగల తొక్కి ఏ మాత్రం పేద ప్రజలను కూడా ఆదుకున్నటువంటి పరిస్థితి. మరి ఈ రోజు 10 లక్షల వరకు వాళ్ళ బిల్ అయితే ఇమ్మీడియట్ గా చెక్లు వాళ్ళు పెట్టుకుంటే స్కీమ్ రిలీఫ్ ఫండ్ కింద ఆర్థిక సహాయాన్ని అందిస్తా ఉన్నాం. ఏది కూడా కాంగ్రెస్ పార్టీతో మీకు పోటీ లేదు. మీ కొత్త అబద్దాలు అబద్దాల పునాదుల మీద మీరు బ్రతికినారు. 10 సంవత్సరాల్లో 1 లక్ష రూపాయల రుణమాఫీ చేయలే, ఈ రోజు ఏకకాలంలో 2 లక్షలు తీసుకున్నాం. ఇంకా చేయాల్సింది ఉన్నది అంటే రైతులు కొన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతుల దగ్గరికి వెళ్లి ధాన్యాన్ని స్వీకరించి వాళ్ళు కష్టపడకూడదు, వాళ్ళు ఇబ్బంది పడకూడదు, ఎక్కడికో మార్కెట్ కు వెళ్లి ఆ పీట్లు అమ్ముకుంటే నష్టపోతుంది, దళారులు నష్టపోతుందన్న ఉద్దేశంతో ఆ రోజు ఈ ఐకేపీ సెంటర్ ప్రారంభించడం జరిగింది.